వివాహం చేసుకున్న 5 ఏళ్లకి ఆ దంపతులు చిన్న చిన్న మనస్పర్ధలతో విడిపోయారు. విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కారు. 5 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ విడాకులు కావలసిందేనని పట్టుబట్టారు. అయితే విధి వారిని మరోలా కలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసి రావటంతో వారు మళ్లీ ఒకటయ్యారు. విడిపోదామని నిర్ణయించుకున్న దంపతులు కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ తమకి ఓటు వేయమని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతే గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ను ఎస్సీ మహిళకు కేటాయించారు. మొదటి నుండి టీఆర్ఎస్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న లక్ష్మణ్ తనకు టికెట్ కావాలని అధిష్టానానికి మొరపెట్టుకున్నారు. పలువురు పేర్లు పరిశీలించిన ఎమ్మెల్యే రవిశంకర్ చివరికి లక్ష్మణ్ వైపే మొగ్గు చూపారు. లక్ష్మణ్ భార్య 5 ఏళ్లుగా కాపురానికి రావడం లేదని, విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని మండల నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎమ్మెల్యే మండల నాయకులు లక్ష్మణ్ను పిలిచి మాట్లాడగా తన తల్లికి టికెట్ ఇవ్వమని కోరాడు. ఎమ్మెల్యేతో సహా పలువురు నాయకులు నీ భార్యను ఒప్పించి కాపురానికి తీసుకువస్తేనే నీకు టీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ చేసి బీఫామ్ ఇస్తామని చెప్పారు. దీంతో లక్ష్మణ్ తన భార్యను ఒప్పించి టీఆర్ఎస్ టికెట్ను పొందారు. ఇప్పుడు కవిత లక్ష్మణ్ తన ఎంపీటీసీ పరిధిలోని 3 గ్రామాల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. చిన్న చిన్న సమస్యల వల్ల మేము 5 సంవత్సరాలు విడిగా ఉన్నాము. ఎమ్మెల్యే గారు మరి మీ భార్యను తీసుకొచ్చుకుంటేనే టికెట్ ఇస్తా అని అన్నారు. తను కూడా మా ఇంటికి వచ్చి పెద్ద మనుషుల పక్షాన మాట్లాడి మళ్ళీ నన్ను తీసుకొచ్చుకున్నాడు. మా జీవితం నిలబడింది. ఎమ్మెల్యే గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. వాళ్ళు మా మండల అధినాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ కరాఖండిగా చెప్పేశారు, మీ అమ్మాయి అయితే మేము టికెట్ ఇయ్యాము, మీ భార్యను తోలుకొచ్చుకో, కంపల్సరీ నీకు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిండ్రు. కాబట్టి అదే విధంగా వాళ్ళు చెప్పారు కాబట్టి, పెద్ద మనసుతోటి పెద్దలు చెప్పారు కాబట్టి నేను మా ఊరి పెద్ద మనసులతోటి, మా అత్తగారు ఊరి పెద్ద మనసులతోటి, వాళ్ళ బంధువులతోటి మాట్లాడిపించి మా భార్యను తీసుకొని రావడం జరిగింది. మాకు టికెట్ ఇచ్చి మా దాంపత్య జీవితాన్ని నిలబెట్టిన ఎమ్మెల్యే సుంకే రవిశంకరన్న గారికి మరోసారి మా పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. మనస్పర్తలతో విడిపోయి ఇప్పుడు ఎన్నికల కోసం పంతాలు విడి ఏకమైన దంపతుల విషయం ఇప్పుడు మండలంలో హాట్ టాపిక్ అయింది. చిన్న చిన్న గొడవలతో విడిపోయిన తాము ఎన్నికల పుణ్యమా అని మళ్లీ కలవడం చాలా ఆనందంగా ఉందని కవిత లక్ష్మణ్లు మైత్రితో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.